కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరోసారి తెలంగాణ రాష్ట్రంపైన తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తూ అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తూ తమ జేబు సంస్థలాగా సిబిఐ ఈడీల ఐటీల ద్వారా మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన మా మంత్రులపైన చివరికి సిగ్గు లేక కేసీఆర్ కుటుంబ సభ్యులపైన కూడా చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోము, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల విశ్వాసం పొందుతాం. మీలాగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడమన్నటువంటి విషయాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక అహంకార యాత్రగా, కుట్ర యాత్రగా ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేదానికి, రెచ్చగొట్టేదానికి చేసినటువంటి యాత్రను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కూడా సందర్భంగా తెలియదు. వేరే అభివృద్ధి నిధులు వద్దే వద్దు, కేవలం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నువ్వు నెరవేర్చాలే, దానికి నువ్వు పాదయాత్ర చేస్తావా, బస్సు యాత్ర చేస్తావా, రైలు యాత్ర చేస్తావా, దానికి మేము స్వాగతిస్తాం.